క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మిమ్మును ఆత్మీయంగా బలపరిచే వర్తమానాలు సజీవ సాక్ష్యాలతో పాటుగా అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం రండి హిందూ జనశక్తి యూట్యూబ్ ఛానల్ నుండి ఈ మధ్య నన్ను ట్రోల్ చేస్తూ ఒకటి రెండు వీడియోలు లలిత్ కుమార్ గారు పోస్ట్ చేయడం జరిగిందండి సరే ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ విషయాలు చూస్తూ లలిత్ గారికి మనం కౌంటర్ ఇవ్వటం కాస్తంత లేట్ అయిందండి వెంకటరమణ ఆలియాస్ పాల్ గారు పాస్ట్ గారు కొంతకాలం నిజమే పాస్ట్గా కొంతకాలం చేశాడు నిజంగా నేను రెండు మూడు సార్లు మాట్లాడానండి కాస్తంత ఆయన మతిస్థిమితంగా లేరు మతిస్థిమితంగా లేరంటే కాస్త మానసికంగా కొంచెం దెబ్బతిని ఉన్నారు కొన్ని కొన్ని శోధనలు వచ్చినాయి సరే అయితే ఆయన భార్య కానీ కుమార్తె కానీ చాలా బలమైన మంచి విశ్వాసులండి ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఆయన కంటే కూడా పాస్ట్ గారిగా చేసిన పాలు గారి కంటే వెంకటరమణ కంటే కూడా ప్రాణం తీసేసినా సరే యేసు క్రీస్తు నేను విడిచిపెట్టను అన్నంత బలమైన విశ్వాసంతో వాళ్ళ అమ్మ ఎదుగుతుందండి ఆయనే చెప్పాడు సరే గర్భాపస అయిపోయాడు ఇంకేముంది చూస్తూ ఉండండి రెండు రోజుల్లో ఆయన పిలిపించి స్టూడియోలో కూర్చోబెట్టి ఆయన మీకు పరిచయం చేస్తా అని లలిత్ కుమార్ గారు కోతలు కోశాడు అట్లాగే కూతలు కూశారు ఎవరు మన లలిత్ కుమార్ గారు నేను ఇలా ఎందుకు అంటున్నానో మీకు ముందు ముందుకు వెళ్ళే కొద్దీ కాస్త అర్థమవుతుందండి ఈ వీడియో కాస్తంత లెంతీగా ఉంటుంది వినండి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదా కాఫీ తాగుతూ తాఫీగా వినండి డ్రాగ్ చేయకండి వీలైనంత వరకు సబ్జెక్ట్ అంతా వినే ప్రయత్నం చేయండి ఒక విషయం మీకు అర్థమవుతుంది లేదు మీరు బిజీగా ఉన్నారనుకోండి వీడియో చూడటం ఆపేసేయండి ఇది నా సలహా ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం ఏమని కోతలు కోశారు లలిత్ కుమార్ గారు అబద్ధాలు ఆడుతున్న పాస్టర్ జాన్ బాబు గారు పాస్టర్ జాన్ బాబు గారితో 2020 అయ్యో పాస్టర్ జాన్ బాబు గారు ఇలా దిగజారిపోయారేంటి ఇలాంటి టైటిల్స్ పెట్టి పోస్ట్ చేశారండి సరే మాటలో మాటండి లలిత్ గారు అంటే నాకు అది ఒక ప్రత్యేకమైన అభిమానం గౌరవం అండి సరే దాన్ని అట్లా ఉంచుదాం ఇకపోతే మన వీడియోని ఏం మనం పోస్ట్ చేసాము ఆయన గర్భాపసి కాలేదండి ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఆయనతో మేము మాట్లాడేమండి అని చెప్పాము అని చెప్తూ పాపం ఈ మరి చేప చిక్కినట్టే చిక్కింది జారిపోయినట్టు అయ్యింది మొత్తం మొదలకి మాటలు లేవు అంటూ మన టైటిల్ పెట్టి నేను ఆయనతో మాట్లాడిన ఆడియోని పెట్టానండి అంటే ఏంటండి ఆయన తటస్థంగా ఉన్నారు సరే ఆయన మానసిక పరిస్థితులతో బాగోక లలిత్ గారికి ఫోన్ చేసి మాట్లాడాడు నేను మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను హిందుత్వం ఉంటానన్న మాటలు వాస్తవమే అయితే గర్భాపస్య అయ్యాడు అని ఎప్పుడు చెప్పాలండి ఆయన పూర్తిగా బైబిల్ని విడిచిపెట్టేసి చర్చితో సంబంధం లేకుండా సరే ఏదైనా మళ్ళీ హిందుత్వం దగ్గరకు వచ్చి ఏదో బొట్టు పెట్టుకొని హిందూ గ్రంథాలు చదువుకుంటూ ఏదో చేతులు తాళ్ళు కట్టుకొని అలా కనబడితే ఇదిగో గర్భాపస అయ్యాడు అని చెప్పాలి అర్థమైందండి అసలు ఈయన న్యూట్రల్గా ఉన్నాడు లలిత్ గారు ఏమంటాడు గర్భాపస అయిపోయాడు ఆయనంతటికి ఆయనే నాకు ఫోన్ చేశాడు ఆస్త్రగా చేశాడు అంటూ పాపం ఏదో ఆయన గొప్పగా చెప్పొచ్చాడు సరే మనం మాట్లాడితే ఏమవుతుంది ఆయన న్యూట్రల్గా మాట్లాడుతున్నాడు తటస్థంగా ఉంటున్నాడు కాబట్టి మనం ఏమన్నామంటే చేప చిక్కినట్టే చిక్కి జారిపోయింది మొత్తం వాళ్ళకి మాటలు లేవంటే టైటిల్ పెట్టేవండి పాపం లలిత్ గారికి ఎక్కడో కడుపులో కాలినట్టుగా ఉంది బాధ వేసినట్టుగా ఉంది అందుకని వెంటనే ఏం చేశాడు వెంకటరమణ గారికి ఫోన్ చేసి అదేనండి పాస్టర్ పాల్ గారికి ఏంటండి జాన్ బాబు గారు ఇట్లా పెట్టాడు ఏంటి మళ్ళీ నువ్వు మళ్ళీ క్రైస్తవంలోకి వెళ్ళిపోయావా అది ఇదని ఏదో ఫోన్లో మాట్లాడినట్టున్నాడండి బహుశా ఆయన లేదు లేదండి నేనేం వెళ్ళలేదండి నేను ఇంకా క్రైస్తవులకు వెళ్ళనండి నేను పాస్టర్గా ఉండనండి నేను మళ్ళీ మన హిందుత్వంలో ఉంటానండి అని ఏదో సంథింగ్ చెప్పుకుంటాడు అయితే నేను ఆ రికార్డింగ్ వినలేదండి
టప్ మరి మళ్ళీ తీసుకొచ్చి ఏం పెట్టాడు, మాస్టర్తో 20-20 ఇంతగా దిగజారిపోవాలా, ఆయన మాటలే వినండి అంటూ ఏదో రకరకాలుగా ఎవరో మన లలిత్ గారు వీడియో పోస్ట్ చేయటం జరిగింది. ముందుగా దీని మీద క్లారిటీ వినండి. సరే, ఈయన ఎప్పుడో ఈ మాట చెప్పాలి, పూర్తిగా ఆయన గర్భవాపసి అయ్యాడు, ఏమంటే నేను కెళ్ళలేదండి, హిందుత్వంలోకి వచ్చేసానండి, హిందూ బొమ్మలు పెట్టుకున్నానండి, రావణ్ణో కృష్ణుని పూజిస్తున్నానండి అని నీకేమైనా చెప్పాడా? చెప్పలా. మరి ఎట్లా లేదు, ఈయన ఇక్కడే ఉన్నాడు, జానబాబు గారు మోసం చేస్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు, ఎంత మోసాలు అని మీరు ఎట్లా మాట్లాడుతున్నారు లలిత్ గారు? కాస్త మనస్సాక్షితో మాట్లాడండి సార్. అదేమంటే సంస్కారవంతమైన సబ్బు సోప్ అని నాకు పేరు పెట్టారు. ఏమండి మీకు ఒక విషయం తెలుసా, సంస్కారవంతమైన సోప్ అయినా సబ్బు అయినా పౌడర్ అయినా మురికిని వెళ్ళగొడుతుంది, చక్కగా వస్త్రాన్ని తెల్లగా చేస్తుంది. నిజంగా నాకు సూట్ అయ్యే పేరే మీరు పెట్టారు. థ్యాంక్ యూ లలిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఏమి ఇప్పటికీ కూడా ఆయన తటస్థంగానే ఉన్నారు. లలిత్ గారు వీడియో పెట్టాక నేను మళ్ళీ ఆయనతో మాట్లాడానండి. మాట్లాడి ఏమంటారు, ఈ మాటలు వినండి, సరే మీరు హిందుత్వంలోకి వెళితే వెళ్ళండి సార్, మంచిదే మీ ఇష్టం, సరే జాగ్రత్త, మీ ఆరోగ్యం జాగ్రత్త, కుటుంబ పరిస్థితులు జాగ్రత్తగా చూసుకోండి అని నేను ప్రేమగా మాట్లాడాను. మళ్ళీ మా దగ్గర వచ్చేసేయండి, ఆయన ఏదో ఇట్లా చెప్పారంటగా ఈ విషయాలను పక్కన పెట్టి చెప్తే అప్పుడు ఏమన్నారంటే, ఏమండి పాస్టర్ గారు మీ మాటలు విన్నానండి, మీ వీడియోలు నేను తర్వాత చూశానండి, మీరు చాలా మంచి పాస్టర్ గారండి, అరే రేపు ముందుగా మీలాంటి పాస్టర్ స్నేహం దొరికితే నేను మళ్ళీ అట్లా వెనక్కి వెళ్ళేవాడిని కాదండి, మా ఏరియాలో మీలాంటి వాళ్ళు నాకు అసలు తగలేదండి, ఇక్కడ చాలా కష్టాలు బాధలు నేను ఎదుర్కొన్నానండి, కుటుంబంలో సమస్యలు ఎదుర్కొన్నానండి పాస్టర్ గారు అంటూ ఆయన వాపోయాడు. సరే అదే నిజమైతే ఇప్పుడు అది పెట్టండి అని మీలో కొంతమంది అంటారు, అది కూడా కొంతమంది మొత్తం మాకు రికార్డింగ్ అంతా నా దగ్గర ఉంది, కాకపోతే రికార్డింగ్ పెట్టను. ఎందుకో తెలుసా, నేను ఆయనకి మాట ఇచ్చా. ఆయన ఏం చెప్పారంటే, సార్ మీరు ఒకవేళ రికార్డ్ అయినా నా మాటలు దయచేసి పెట్టబాకండి, మా కొరకు ప్రార్థన చేయండి. ఏమండి మళ్ళీ నేను అన్నది ఏంటంటే, ఒకవేళ మీకు ఏదైనా సహాయం కావాలంటే నేను సహాయం చేస్తానండి, క్రిస్టియనిటీలోకి రమ్మని కాదు, మీరు మీకు ఎట్లా ఇష్టమైతే అట్లా జీవించండి అని కూడా నేను చెప్పానండి, ప్రేమగా చెప్పానండి. మళ్ళీ దీని కూడా ఏదో అపార్థంగా జాన్బాబు గారు, నేను ఇప్పుడు ఎవడో జాన్సన్ ఉన్నాడు, హనీ జాన్సన్ ఉన్నాడు, వాడి విషయం కావచ్చు లేకపోతే ఆ జాన్ పొయ్యా కావచ్చు, అందరి విషయంలో నేను ఒకేలా మాట్లాడతాను, కానీ మీ విషయంలోకి వచ్చేవాటికి ఎప్పుడు కూడా మాట కనీసం పరుషంగా కూడా మాట్లాడలా. కారణం ఏంటి అంటే కేవలం మీ బిహేవియరే, మీ క్యారెక్టరే. అయితే మీరు కౌంటర్ చేసేటప్పుడు వాళ్ళకి చేశాను వీళ్ళకి చేశాను చేయండి, ఎవరికైనా చేయండి, కానీ అందరి కోసం కౌంటర్ చేసేది వేరు, లలిత్ కుమార్కి చేసేది వేరు. ఎందుకంటే లలిత్ కుమార్కి చేసేటప్పుడు కేవలం మాట ఒకటే కాదు, బుద్ధి కూడా కొంచెం జాగ్రత్తలు ఉండాలి. ఎందుకంటే లలిత్ కుమార్ ఈ రోజు తప్పు లేకుండా ఒకరిని నోరు జారడు, అండ్ మోరోవర్ లలిత్ కుమార్ తప్పు మాట్లాడడు, తప్పు చేయడు. ఇప్పుడు లలిత్ గారు ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత, అంటే ఐ మీన్ ఇట్లా మనం ఒకరినొకరు ఉద్దేశించుకొని మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఏదో ఒక రీతిగా మీరైనా నేనైనా ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో మిస్టేక్ చేయటమో లేకపోతే పొరపాటు కాబట్టి నోరు జారటమో ఏదో ఉంటదండి. మీరు అంత పర్ఫెక్ట్ కరెక్ట్ అని ఎట్లా చెప్తున్నారు? మీరు పర్ఫెక్ట్ కాదు, మీరు పర్ఫెక్ట్ కాదు. నేను ఇప్పుడు మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేయండి, నన్ను తర్వాత దాన్ని జవాబు. మీరు అన్నారు ఇప్పుడు నేను చాలా పర్ఫెక్ట్ అండి, లలిత్ కుమార్తో పెట్టుకోవద్దు, లలిత్ కుమార్ మాట మీరే అంటున్నారు కదా. చెప్పండి, లలిత్ కుమార్ పర్ఫెక్ట్ కాదు అని అంటానికి మీకు పూర్తి రైట్స్ ఉన్నాయి, కానీ లలిత్ కుమార్ పర్ఫెక్ట్ కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత లలిత్ కుమార్ తో యుద్ధం మొదలెట్టేసినట్టు అనుకోండి. లలిత్ కుమార్ తో మొదలెట్టేశాడు అంటే కనుక నేనైతే నేను చెప్పాక వీడియోలో చెప్పింది మళ్ళీ చెప్తున్నా, అయితే మీ అంతటా మీరు మారాలి, లేకపోతే నేను మిమ్మల్ని మాత్రం ఏదో ఒక జరుగుతుంది, జరిగేదాకా నేను వదిలిపెట్టాను జరిగేదాకా. నేను ఎందుకు ఆ మాట మాట్లాడానో మీరు చెప్పమంటారా? నేను ఎందుకు ఆ మాట మాట్లాడానో చెప్పమంటారా? మరి దాన్ని మీరు తెలుసుకోవాలి కదా, మీరు నేను ఎందుకు మాట్లాడాలి చెప్పండి, మీరు వినాలి కదా, మీరు వింటే మీకు అర్థమవుతుంది. మీరు ఆవేశపడబాకండి సార్, కొంచెం ఎందుకంటే మీరు పెట్టిన వీడియో 10 మందిలో పెట్టినప్పుడు నేను ఎంత ఆవేశపడాలి, నేను ఎంత బాధపడాలి, ఇంకా మీరు మాట్లాడి ఇంకా పైగా మీరే అంతా మీ వైపే చూసేసుకుంటే ఎట్లా సార్? మీ ఆవేశానికి డబల్ ఇంపాక్ట్, మా దగ్గర నుంచి ఇంకో కౌంటర్ కూడా ఉంటుంది, అట్లాంటప్పుడు ఇబ్బంది ఏమి లేదు. ఓకేనా, ఆవేశపడద్దు నేను. ఎందుకంటే లలిత్ గారు, నేను ఎందుకు ఇప్పుడు మీరు కరెక్ట్ పర్ఫెక్ట్ కాదన్నానంటే, లలిత్ కుమార్ పొరపాటు చేయడు, లలిత్ కుమార్ పొరపాటు కాదు, లలిత్ కుమార్ పర్ఫెక్ట్, నేను అందరితో కాదు, మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట అది అంటున్నారు. లేదు లేదండి, మీ వైపు కూడా పర్ఫెక్ట్ కాదు, మీ వైపు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్తా వినండి. ఇప్పుడు ఆయన ఎవరో ఒక ఆయన కారులో పంచుకుంటూ వెళ్తున్నాడు, మీరు వీడియో ఏం పోస్ట్ చేశారు? వీడు పాస్పోర్ట్ ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి కుదరలేదు, పోనీ ఏమైనా ఇచ్చినా మళ్ళీ చర్చికి రప్పించుకుని వసూలు చేస్తాడన్నారు. మీరు పర్ఫెక్టా? మళ్ళీ దీని మీద అపార్థం ఎవరు చేసుకోవాలండి. సరే టోటల్ ఇప్పుడు మీకు ఏం అర్థం అవ్వాలి,
లలిత్ గారు పర్ఫెక్ట్ అయితే ఇనుమతి ప్రతి వీడియోలు నేను పర్ఫెక్ట్, లలిత్ కుమార్ అంటే అసలు అందరితో పోల్చబాకండి, లలిత్ కుమార్ అంటే అసలు మీరు ఏమనుకుంటున్నారు, లలిత్గా లలిత్ అంటే అరే ఏమనుకుంటున్నారు అంటాడు అదేమంటే, లలిత్ గారు మీరు అసలు పర్ఫెక్ట్ కాదు అని ఆయనతోనే చెప్పేశారు. లలిత్ గారు మీరు పర్ఫెక్ట్ కాదు అని ఫోన్లో ఆయనకే చెప్పేశాను. అమ్మాయికి కోపం వచ్చేసిందండి, అదేంటంటే అట్ట అంటారు ఏదో సత్యం ఏదో అన్నాడండి. ఈ వీడియో కావాలంటే మీకు ఇది పెడతా, సందర్భాన్ని బట్టి లలిత్ గారిది ఇది పెట్టాలి, ఆడియో ఉంది నేను పెడతా, కొంచెం వినండి. ఎందుకు ఆయన పర్ఫెక్ట్ కాదు, నేను పర్ఫెక్టు, నేను నెంబర్ వన్, నేను మాట అంటే మాట అంటా ఉంటాను, మీరు పర్ఫెక్ట్ కాదు అని చెప్పా. ఎందుకు కాదు, మీరు ఒక వ్యక్తి గర్భాపసి అయ్యాడు అని మీరు ఎప్పుడు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి, ఆయన క్రైస్తవ్యాన్ని బైబిల్ గ్రంథాన్ని పూర్తిగా ఇంట్లోంచి తీసేసి ఆ ఇంట్లోకి హిందూ పటాలు తెచ్చిపెట్టుకొని బొట్టు పెట్టుకుంటూ పూజలు చేస్తూ ఉంటే ఇతను గర్భాపసి అయ్యాడని నువ్వు పెట్టుకోవాలి. మరి ఆయన అలా చేస్తున్నాడా? చేయట్లా, 100% చేయట్లా. వినండి, మీకెలా తెలుసు అనొచ్చేమో, నేను ఆయనతో మాట్లాడాను, న్యూట్రల్గా ఉన్నాడు, అటు చర్చికి వెళ్ళే పద్ధతిలో లేడు, హిందూ గుడికి వెళ్ళే పద్ధతిలో లేడు. మరి ఇప్పుడు దీన్ని బట్టి నేనేంటి, క్రైస్తవుడు మళ్ళీ క్రైస్తవుడు అయిపోయాడు కంప్లీట్గా నేను చెప్పట్లా, ఆ విధులకు నేను అన్నా, కాకపోతే చిక్కిన చేప చిక్కినట్టు జారిపోయిందన్న, పాపం అందుకు బాధేసిపోయింది అది. ఇప్పటికి కూడా నేను బల్ల గుర్తి చెప్తున్నా, ఇది ఇక్కడ బల్ల ఉందండి, బల్ల గుర్తి చెప్తున్నా. లలిత్ గారు వింటున్నారా, ఆయన ఇంకా మీ హిందుత్వంలోకి రాలేదు. మీరు ఫోన్ చేస్తే ఆ లలిత్ గారు ఓకే సార్ మీరు చెప్పినట్టే సార్ మా అవునండి మన హిందుత్వం ఉంటా అంటాడు. నేను ఫోన్ చేశాను అనుకోండి, జాన్బాబు గారు సరే సార్ అట్లాగే సార్ నేను ఏదో అప్పుడు అట్లా జరిగిందిలేండి, నేను ఎక్కడికి వెళ్ళట్లేదంటే నా మనసు బాగాలేదండి అంటాడు. ఇట్లాంటి వ్యక్తిని పట్టుకుని మీరు గర్వాపస్ అయిపోయాడు ఈ పాస్టర్ జాన్బాబు తప్పు చెప్పాడని మీరు ఎట్లా అంటున్నారు, అసలు మరి మీకేమైనా మైండ్ ఉందా? అదేమిటి నెంబర్ వన్, నేను నెంబర్ వన్ అంటారు మీరు, ఏముండదు మంచివారే మన వ్యూవర్స్ చెప్తున్నాను. ఓకే, ఫేస్ టు ఫేస్ కూడా నేను ఆయన కలిశానండి, మంచి వ్యక్తి, మర్యాదస్తుడే, దాంట్లో ఏం డోకలేదు, ప్లీజ్ అన్న. అయితే హిందుత్వ విషయానికి వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి ఈయన నోరు జారి మాట్లాడతాడు, అర్థం పర్థం లేకుండానూ మాట్లాడతాడు, మూర్ఖంగా కఠినంగా చాలా పరుషంగా కూడా మాట్లాడతాడు క్రైస్తవ విషయానికి వచ్చినప్పుడు. ఇది మాత్రం మీలో నాకు నచ్చదండి లలిత్ గారు. ఇప్పుడు నేనున్నాను, నా గ్రంథాలు నా విషయాలు మాట్లాడుకుంటున్నా, కానీ మూర్ఖంగా కఠినంగా హిందువుల మీద నేను పడను, ఇది నేర్చుకోండి ఎవరైనా. సరే, ఇక్కడ మీకు అండర్స్టాండ్ అయ్యి ఒక విషయం అయిపోయిందండి, అయిపోయి ఇప్పటికి నేటికి కూడా. ఈరోజు మంగళవారం, ఈరోజు తారీఖు 22వ తేదీ, నెల నవంబర్ నెల, ఈ రోజుకు కూడా ఆయన ఇంకా హిందుత్వంలోకి రాలేదు, అయిపోయి. సరే అది పక్కన పెట్టండి. మీరేం ఛాలెంజ్ చేశారు ఫస్ట్గా ఫోన్ చేసినప్పుడు, ఆ చూడండి జాన్బాబు గారు 2 రోజులు ఆయన తీసుకొచ్చి కూర్చోబెడతారు స్టూడియోలో అన్నారు కదండి, కోతలు కోసారు కూతలు కూసారు కదా మీరు ఎవరు లలిత్ గారు, మరి తీసుకురాలేదే స్టూడియోలోకి? ఆయన రాడు, ఈ జన్మకు రాడు, నాది గ్యారంటీ, విచారణ చేయండి చూద్దాం, మరి తీసుకురండి స్టూడియోలోకి తీసుకురండి చూద్దాం. సరే, ఈ విషయం అర్థమైంది కదండి. చాలామంది హిందూ మతోన్మాదులకు సపోర్ట్ చేసేవాళ్ళు ఫోన్లు చేసి మా లలిత్ కుమార్ అన్న ఫోటో పెట్టాడుగా ఆయనకి సమాధానం చెప్పవే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీకు అర్థమైందా? మీకోసమే మీది ఇది చెప్పింది, మీ లలిత్ గారు చెప్పింది తప్పు, గర్వాపస్ చేయడానికి డిక్లర్ ఆయన్ని క్లియర్గా చెప్పడానికి వీల్లేదు, జస్ట్ వెనజారాడు అంతే. మళ్ళీ క్రిస్టియానిటీలోకి వస్తాడు, హిందుత్వంలోకి వెళ్తాడు, అసలు ఇస్లాంలోకి వెళ్తాడు, ఎవరికి తెలియదు. ఆ వ్యక్తిని ఎట్లా గర్వాపస్ చేయడని చెప్తారు మీరు? కాబట్టి లలిత్ గారు ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడు, దట్స్ క్లియర్. అయిపోయి అమ్మయ్యా, ఒక విషయం అయిపోయింది. అయిపోతే రెండో విషయాన్ని మీ దగ్గర తీసుకొస్తున్నా, ఈయనకి సంబంధించి రెండో విషయం ఏంటండి, అదేనండి, ఈ మధ్య నేనేదో సడన్గా ఒక 6-7 గంటలప్పుడు నేను నా ఫోన్ చెక్ చేసుకుంటా ఉంటే ఈయన లైవ్ కార్యక్రమం ఒకటి ధన్మని నాకు వచ్చిందండి, అంటే నేను నోటిఫికేషన్ వచ్చింది, బట్ అది ఓపెన్ అయ్యిందో సంథింగ్ ఫోన్లో, అది అక్కడ నా ఫోటో ఉంది, నా ఫోటోని పెట్టి ఈయన ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సడన్గా అదేంటో ఈయన ఏదో నా మీద చేస్తున్నట్టున్నాడే అని ఒక నిమిషం ఆగి చూశానండి. లలిత్ గారి ఛానల్లో అది లైవ్ పెట్టినట్టున్నాడు. అది ఏంటండి, అది లలిత్ గారు వీడు చాలా డేంజర్, ఈడు చాలా డేంజర్, తేనె పూసిన కత్తి, ఈ టైటిల్ ఉందండి. ఒకవైపు నా ఫోటో ఉంది,
ఒకవైపు లలిత్ గారి ఫోటో ఉంది. లిజన్ లిజన్ కేర్ఫుల్లీ ఎవ్రీవన్. కొంతమంది మతోన్మాదు భయంకరంగా కామెంట్ రాస్తామంటారండి, అన్నం తింటారు గడ్డి తింటారు అర్థం కాదు. సరే వీళ్ళు ఫోన్లు చేసి మా లలితండ్రికి జవాబు చెప్పు, మా లలితండ్రికి జవాబు చెప్పు అంటే కామెంట్లు పెడుతుంది తెగ. సరే అన్నండి. అరే లలిత్ గారు చాలా తెలివి తెల్లవాడు అనుకున్నానండి. లలిత్ గారు ఎంత తెలివి తక్కువ అని మొన్న అర్థమైంది నాకు. ఆ టైటిల్ పెట్టింది మేమే. ఏం పెట్టాము? అంతకుముందు కరుణాకర్తో వాగ్వాదాలు జరుగుతున్నప్పుడు ఒరే వీడి జోలికి వెళ్ళబండకంటారా బాబు, వీడు తేరు పూసిన కత్తిని ఆయన ఏదో అంటే దాని మీద మేము వ్యంగస్త్రం సంధిస్తూ ఫన్నీగా ఉంటుందని, ఎవడు వీడి జోలికి వెళ్ళకంటారా బాబు వీడు తేరు పూసిన కత్తిని టైటిల్ పెట్టాము. నా గురించే ఆ టైటిల్ ఏంటి? మళ్ళా మీతో మాట్లాడిన ఆ సందర్భంలో కూడా వీడు చాలా డేంజర్ అంటే మోటుగా వాడాలి, వీడు చాలా డేంజర్ అని దాని అర్థం. కింద ఏంటి? తేనె పూసిన కత్తి. రెండు ఎవరికి సంబంధించినవి? నాకు సంబంధించినవి. కానీ ఈయనేమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు జనాలకి లైవ్ పెట్టి, ఈ జాన్ బాబు గారు చూసారా నేను ఎంతో మంచోడు అనుకున్నాను, నన్ను చాలా అన్నాడు వీడన్నాడు. చాలా అంటే బాంబర్ది ఏమండి. లలిత్ గారు నాకు నవ్వు వచ్చింది, బాధ వచ్చింది. వెంటనే నేను ఫోన్ చేశానండి లలిత్ గారికి. ఏమండి ఆడియన్స్ వినండి, మన వ్యూవర్స్ కూడా వినండి, నేను వెంటనే చూసిన వెంటనే ఫోన్ చేశాను అరకంట మాట్లాడి ఆయనతో. అరే ఇది ఏం పనులండి, నేను అసలు ఎవడైనా ఈడు వాడు అంటాను సహజంగా, అసలు అన్నాను కదా. కాబట్టి ఈయనేమి వివరం చేస్తున్నాడు, ఈడు అంటే నేనంట అంటే లలిత్ గారు నేను అన్నట్టు, చాలా హిందీలోనో ఏంటో వృద్ధులోనంట బాంబర్ది అంట, డేంజరు తేను పూసిన కత్తి. నేనేదో లలిత్ గారిని అన్నట్లుగా మరి ఊహించేసుకొని అవి మళ్ళీ లైవ్ చేయటం దాని మీద కూడా. ఏంటండి పిచ్చి పనులు, నేనెందుకంటానండి వాడు వీడని సహజంగా 100% అన్నా. ఎక్కడో ఎప్పుడో రేరుగా ఏదన్నా కోపం వస్తే ఏదన్నా వాడేనేమో కానీ నాకు తెలియకుండా ఫ్లోలో వచ్చిందేమో కానీ సహజంగా నేను ఎవరిని వాడు వీడని అన్నాను. సహజంగా చిన్నపిల్లలనో నా తోటి వాడనో లేకపోతే నాకు సంబంధించిన ప్రేమగా నేను చూసుకున్నప్పుడు పిల్లల్ని ఎవరే ఇట్లారా ఎవరే ఇప్పువాడా అని నేను అంటాను. దట్స్ ఆల్. అర్థమైందా లలిత్ గారు? మరొకసారి నేను వీడియో ముఖంగా మన సోషల్ మీడియా ముఖంగా మా ఛానల్ చూసే వీక్షకుల ముఖంగా మీకు చెప్తున్నా, మీరు అపార్థం చేసుకున్నారు, దయచేసి అలా అపార్థం చేసుకోకండి, నేను అలా అనను. రెండో విషయం అయిపోయిందండి. కరుణాకర్కి నాపై కడుపు మంటగా ఉంది. ఆ కడుపు మంటను ఎలా తెచ్చుకున్నాడో ఆ డైలాగులు ఏంటో ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. అప్పుడప్పుడు మీరు కొన్ని సామెతలు ఉంటూ ఉంటారు కదా, తడిగుడ్డతో గొంతులు కోసే రకమైన తేనె పూసిన కత్తి అని, ఇట్లా ఈ జాన్ బాబుకి మొత్తం అప్లై అవుతుంది. క్రైస్తవ్యాన్ని విమర్శించాలి అని చూస్తే అస్సలు ఊరుకునేదే లేదండి. ఎవరైనా సరే, అవతల వ్యక్తి ఎవరైనా సరే, ఎంతటి వాడైనా సరే, ఖచ్చితంగా ఖండించి తీరుతాం. అసలు మన ఛానల్ పెట్టిందే ఎందుకండి బాబు, గుర్తుంచుకోండి. అన్యాయంగా అక్రమంగా క్రైస్తవ్యం మీద ఇరగదీసుకుపడాలని చూస్తే లేక నోరేసుకుపడాలని చూస్తే ఖచ్చితంగా వారి నోటికి వాతలు పెట్టడానికే ప్రయత్నం చేస్తాం, అది కూడా ప్రేమతో. ఆ మధ్య ఎవరో అమ్మో ఈ జాన్ బాబు గారు సామాన్యుడు కాదండి, తేనె పూసిన కత్తండి అన్నాడు. తడిగుడ్డతో గొంతులు కోసే రకమైన తేనె పూసిన కత్తి. మీరు అన్నది నిజమే, 100% కరెక్ట్. ఏ కత్తిది? వాక్యం అనే కత్తి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కత్తి, ఖడ్గం. నిజంగా తేనె పూసిన ఖడ్గం బైబిలే. పాపమంతా పోయి పరిశుద్ధుడుగా తీర్చబడతాడు. ఎంత తీయగా మాట్లాడతాడు. అసలైన ముఖ్యమైన మూడో విషయంలో వద్దాం, ఓకేనా? ఏముంటే జాగ్రత్తగా వినండి, మూడో విషయం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మనం చదువుకునేటప్పుడు టెక్స్ట్ బుక్ల మీద ప్రశ్నలకి ఏదన్నా ఇంపార్టెంటు వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నోట్ చేసుకుంటాం కదా, చదువుకున్నప్పుడు గుర్తొచ్చింది 6వ తరగతి 7వ తరగతి 10వ తరగతుల్లో ఈ ప్రశ్న భలే ఇంపార్టెంట్ రా, ఇది ఆన్సర్ అని పెట్టుకునేవాడు. సో ఈ మూడు విషయాలు నేను చెప్తున్నాను. ఈ మూడు విషయాల్లో మీరు ఇప్పుడు మాట్లాడే విషయం చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా హిందువులకు ఇంపార్టెంట్. హిందూ జనశక్తి వారి నుండి క్రీస్తు విజయం వారికి సారీ చెప్పించబోతున్నా. ఐ మీన్ ఏంటంటే ఒక క్రైస్తవునికి లలిత్ గారు సారీ చెప్పబోతున్నాడు. ఎందుకని? నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా లలిత్ గారు సారీ చెప్పి తీరాలి. ఆయన నేను సారీ చెప్తా అని కూడా చెప్పాడు. కావాలంటే నా దగ్గర ఆడియో ఉంది, వినండి. విషయం ఏంటి వినండి. ఇప్పుడు నాకు కూడా భలే హ్యాపీగా ఉంది.
ఆయన సారీ చెప్తున్నాడండి. ఏమంటే తప్పు చేసినప్పుడు ఏదైనా మిస్టేక్ ఏదైనా మాటలు సారీ చెప్పడం సహజమేనండి. అరే నేను మొన్న చెప్పాను కదండి కరుణాకర్కి ఏదో ఒక ఇష్యూ మీద సారీ కరుణాకర్ అని నైతిక విలువలు ఉన్నాయి నాకు. చిన్నపిల్లలైనా సరే ఏదైనా నేను పొరపడ మాట్లాడితే సారీ చెప్తా. ఇది నైతిక విలువలు అంటారు. నాకు నైతిక విలువలు ఉన్నాయి. మా ఛానల్కి ఒక ట్రెండ్ అవుతున్నటువంటి ఛానల్ ఇది, నైతిక విలువలు కలిగిన ఛానల్ ఇది. సో కాబట్టి విషయం ఏంటంటే నువ్వు నెంబర్ వన్ కాదు, నువ్వు పర్ఫెక్ట్ కాదన్నా. నేను పర్ఫెక్ట్ ఎందుకు కాదు చెప్పమన్నాడు. సరే చెప్పేది వినండి లలిత్ గారు, మీరు పర్ఫెక్ట్ కాదు. ఎందుకనంటే సరే పాల్ గారి విషయంలో ఏదో 2020 ఆడేసిన పాస్టర్ గారు జానబాబు గారు ఎక్కడ దబ్బిడి దిబ్బిడి చేసేసారు. ఎక్కడ ఈ వెంకటరమణ అనే ఆయన పాల్ గారి విషయం చేసేసి అబ్బో అటుపక్కే ఉన్నాడు ఆయన హిందూ గానే ఉన్నాడు గర్వాపస్ అయిపోయాడు అంటూనే ఫైనల్గా తేల్చి అక్కడ పెట్టుకున్నాడు. సరే పోనీ అట్లా సంతోషపడిద్దాం ఆయన. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఆయన గర్వాపసి కాలేదు. గర్వాపసి అయ్యాడని నీ దగ్గరకు వచ్చి కూర్చొని నీతో మాట్లాడితే అప్పుడు చెప్పండి లలిత్ గారు. సరే ఈ విషయంలో ఏంటి, మనం ఒక పోస్ట్ పెట్టామండి ఎవరి గురించి, కారులో సంచారం చేస్తూ ఆయా ఊర్లు గ్రామాలు తిరుగుతూ మన సోదరుడు ఉన్నాడే మల్లికార్జున సోదరుడు, అతని కరపత్రికల విషయంలో అతని విషయంలో కరుణాకర్ కూడా చాలా దూషణంగా మాట్లాడాడు, ఇంకెవరో దూషణంగా మాట్లాడారు. లలిత్ కుమార్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బయటికి తెచ్చింది లలిత్ కుమార్ గారే. తీసుకొచ్చి చూసారా చిన్నపిల్లలు అడుక్కునే వాళ్ళకు కూడా ఏదో కరపత్రికలు ఇస్తున్నాడు, ఇంకా వాడు పేదోడు అని చెప్పాడు కనీసం 4 రూపాయలు అన్న ఇచ్చాడా, దేవుడి గురించి మాత్రం చెప్తున్నాడు. ఈ ఇతను పాస్టరు, ఈ పాస్టర్ల డ్యూటీ ఏంటంటే ముందు మనకు అట్లా నటిస్తున్నారు కానీ ముందు ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇచ్చినా మళ్ళీ ఇట్లాంటి వాడు అందరినీ పోగేసుకుని చర్చి దగ్గర పోగేసుకుంటారు, పోగేసుకుని మళ్ళీ వాళ్ళ దగ్గర వాళ్ళు అడుక్కున్న వాటిలో మళ్ళీ వీళ్ళు దశ భాగాల్లో డబ్బులు కొట్టేస్తూ ఉంటారు, ఇది వీళ్ళ పని. ఆ దుర్మార్గుడు వాడు వీడు అతను పాస్టర్ అంటూ కామెంట్ చేశాడు. ఏమంటే ఆయన పాస్టర్ కాదు కదా, నేను వీడియో పెట్టాను, ఆయన ఒక వ్యక్తి, దేవుడు ఆయనకి మేలు చేశాడు, విగ్రహారాధన చేయటం మానేశాడు, తిరుపతి వెళ్ళేవాడు మానేశాడు, యేసుప్రభు తనతో మాట్లాడాడు, తను నమ్మాడు, మంచిగా బ్రతుకుతున్నాడు, తన జీవితం అంతా యేసుప్రభు కరపత్రికలు పంచుతూ బ్రతకాలని తీర్మానించుకున్న ఒక సహోదరుడు అంట నేను అని తేల్చేశాను. యాక్ మీరు చెప్పింది కరెక్ట్ కాదు, సరే నేను అట్లా కరెక్ట్ కాదు, అతను కనుక అతను పాస్టరే అన్నాడు. నేను అంటాను లేదు లేదు పాస్టర్ కాదని తేలితే సారీ చెప్తావా అని మీద అడిగాను నేను. మీకు నైతిక విలువ ఉంటే సారీ చెప్తావా అన్నాను. నేను సారీ చెప్తాను, అయితే ఒక షరత్ అన్నాడు. షరత్ ఏంటన్నాను, షరత్ ఏంటంటే అతను పాంప్లెట్లు పంచి పెడుతున్నాడు కదా, ఆ పాంప్లెట్ నాకు చూపించండి, దాని బ్యాక్ అండ్ బ్యాక్ నేను చూడాలి అన్నాడు. అంటే బహుశా ఈయన ఉద్దేశం ఏంటంటే నాకేం అర్థమైందంటే ఆ పాంప్లెట్లో ఒకవేళ అడ్రస్లో అడ్రస్ చూడాలంటున్నాడు, కనుక ఒక ఫలానా సో అండ్ సో పాస్టర్ అని ఏదో ఉంటుంది అక్కడ దొరికిపోతాడు అని చెప్పి నాకు పాంప్లెట్ పంపించండి, నేను అది చూస్తాను, అతను పాస్టర్ కాకపోతే సారీ చెప్తా అన్నాడు. మరి నేను ఊరుకుంటా తెలుసు కదండి అతను పాస్టర్ కాదు కదా, ఈ పక్క ఏమైనా చక్కగా నేను సారీ చెబుతాను అంటున్నాడు. అందుకని నేను ఏం చేశానంటే ఇమీడియట్లీగా ఆ రోజు 11 గంటల టైంలోనే, అంటే ఇది 4 రోజుల క్రితమేనండి, ఆయనకి ఫోన్ చేశాను, విషయాలు చెప్పాను. అయ్యో పాస్టర్ గారు నేను ఎందుకు పాస్టర్ అవుతానండి, నేను నా జీవితంలో ఇట్లా ఎస్ఐ గురించి ప్రకటిస్తే చాలండి, నాకు ఆయన ఎన్నో మేలు చేశాడండి, నేను ఒక సాధారణమైనటువంటి విశ్వాసనేనండి. ఆ కాల్ రికార్డింగ్ కూడా వినిపిస్తాను. నేను నాకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వగలుగుతారా ఒక నిమిషం? చెప్పండి అండి. అదే మామూలుగానైతే మీరు ఇవాంజలిస్ట్ కాదు, నేను రికార్డ్ చేస్తున్నానండి ఈ మాటలు, సాలిడ్ ప్రూఫ్ వరకు రికార్డ్ చేస్తున్నాను, నాకు కరెక్ట్గా చెప్పండి ఆన్సర్స్. మన మాటలు దేవుడు వింటున్నాడు, మనం క్రైస్తవులు కాబట్టి మనం అవద్దవాడం, ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడతాం. ఓకేనండి. మీరు ఇవాంజలిస్ట్ కాదు. నేను ఇవాంజలిస్ట్ కాదు, నేను పాస్టర్ని కాదండి. పాస్టర్ కాదు, భవిష్యత్తు చర్చి కట్టే ప్లాన్ ఉందండి మీకు? చర్చి కట్టే ప్లాన్ లేదు, నేను పాస్టర్ అవుదామని కూడా లేదు. ప్రతి రోజులు మాత్రం నేను ఏదైతే సత్యాన్ని తెలుసుకున్నానో దాన్ని ప్రజలందరికి తెలియాలి, అది తెలియటం కోసమే నేను గాడ్స్ వే మిషన్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టాను. లేకపోతే నేను డబ్బుల కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో చేయట్లేదు. నేను తెలుసుకున్న సత్యాన్ని అనేక మందికి నేను ప్రకటించాలి, అది మొత్తం ప్రజలు చూడాలి, తెలుసుకోవాలి సత్యాన్ని అనే దాని గురించే నేను యూట్యూబ్ ఛానల్ గాడ్స్ వే మిషన్ అని పెట్టాను. ఓకే బ్రదర్, ఎందుకంటే ఆయన ఇది నేను సాలిడ్ ప్రూఫ్ గా దాంట్లో పెట్టబోతున్నాను. అంటే వాళ్ళు నేరస్థాపన చేస్తుంది ఏంటంటే, లలిత్ గారు నేరస్థాపన చేస్తుంది ఏంటంటే, వీళ్ళు ఇట్లాగే నేను ఆయన పాస్టర్ కాదు, ఇవాంజలిస్ట్ కాదు, కేవలం ఒక సువార్తను ప్రకటిస్తున్నాడు అంతేనండి, కరపత్రికలు పంచుతున్నాడు ఆయన అంటే, ఒక బ్రదర్ ఆయన, ఒక సోదరుడు
అని చెప్తే కాదు, ముందుగా వీళ్ళు ఇట్లాగ వేషాలు వేస్తారు, తర్వాత నేను అదేమంటే సువార్తికుడిని లేకపోతే చర్చిలు కడతారు, తర్వాత జనాన్ని ఆకర్షించుకోవడానికి ముందు పంచి పెడతారంటూ కామెంట్ చేశాడు ఆయన. అందుకే నేనేమడుగుతున్నా, మీరు భవిష్యత్తులో ఒకవేళ పంచి పెట్టే పని అయితే ఏదో ఒక విలేజ్లోనో ఒక మండలంలోనో ఒక జిల్లాలోనో పంచి పెడతామండి. ఓ పాస్టర్ గా ఒక చోట స్థిరపడాలి అనుకుంటే బాగా చెప్పారు. అంతా ఎందుకు చేస్తున్నా, నాకేమన్నా డబ్బులు ఎక్కువైనా ఏమైనా పోసుకుంటున్నానా, లేకపోతే ఎవరన్నా ఫ్రీగా ఏమైనా ఇస్తున్నారా? మీరు టోటల్ గా మీరు పాస్ట్ గారు కాదు, ఇవాంజలిస్ట్ కాదు, కేవలం మీరు అన్యుల్లో నుంచి రక్షించబడ్డారు, యేసు ప్రభుని మీరు రుచి చూచారు, ఆయన సతీదేవుడని మీరు నమ్మారు కాబట్టి దాన్ని ప్రకటిస్తున్నారు కరపత్రికల ద్వారా. అవునండి, 100% అది అవును. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెంటనే ఆయన అవి పంపించాడు. ఏంటది, కరపత్రికలు పంపించాడు. నేను చెక్ చేశాను, వెనక లేదు ముందు లేదు ఏమి లేదు, ఆయన విశ్వాసే తేలిపోయింది. మూడో విషయం కూడా చూసారా? అయితే ఇప్పుడు మరి ఏం చేయాలి, సభాముఖంగా సోషల్ మీడియాలో వచ్చి ఆయన వీడియో చేసి సారీ చెప్పాలి. లలిత్ గారు ఏమండో, లేదా మీరు నెంబర్ 1 కాదు, నేను నెంబర్ 2నే. నైతిక విలువలు ఉంటే నాకులాగా, మీరు ఇచ్చిన మాట నా దగ్గర రికార్డింగ్ ఉంది, మీరు కూడా చెప్పారు రికార్డింగ్ చేసుకోండి, రికార్డింగ్ చేసుకోండి, రికార్డింగ్ చేసుకోండి అని చెప్పారు మీరు. అర్థమైందా? ఇంకా నాకు తెలియకుండా మీరు రికార్డింగులు మన నేనేదో సోషల్గా మాట్లాడిన విషయాలు మీ దగ్గర రికార్డ్ అవ్వట్లేదు అని నేను మాట్లాడిన మాటలు కూడా తీసుకెళ్ళి రికార్డింగ్ పెట్టేశారు. అంతకుముందు నేను అడిగితే నా దగ్గర రికార్డింగ్ లేదన్నారు. సడన్గా మీరు రికార్డింగ్ యాప్ ఏదో డౌన్లోడ్ చేసుకొని అవుతుందన్నది కూడా నాకు చెప్పకుండా మోసపూరితంగా నా మాటలు, నేను ఏదో సోషల్గా మాట్లాడిన మాటలు కూడా, మీతో ఫ్రెండ్లీగా మాట్లాడిన మాటలు కూడా తీసుకొని వాటిని కూడా జనానికి వినిపించి నన్ను ఎండగట్టే ప్రయత్నం చేశారు మోసపూరితంగా. అయినా పర్వాలేదు, నన్నన్నా పడతా, మా ఏసైనంటే మాత్రం ఊరుకునేదే లేదు. బల్లగొద్ది మరీ చెప్తున్నా, నన్ను అన్నంటే ఊరుకుంటా. ఓకే, ఏసయ్య జోలికి వస్తే తాట తీస్తాం. ఎట్లా? ప్రేమతో. గుర్తుపెట్టుకోండి, ఎంతటి వారైన శ్రమల్లా చెప్తున్నా, ఏసుక్రీస్తు జోలికి వస్తే మాత్రం సహించేదే లేదు. అంటే ఈ మాట లలిత్ గారికి కాదండి, లలిత్ గారి వీడియోని ఫాలోవర్స్ ఉన్నారు కొంతమంది మొత్తం వారికి ఈ మాటలు విన్నారు కదండి. లలిత్ గారు మీరు కూడా విన్నారు కదా. ఓకే, ఇప్పుడు నేను అవి కూడా మీకు చూపిస్తానండి, మీరే చూడండి. మీకు నేను స్క్రోల్ చేస్తాను, అతను ఎక్కడన్నా పాస్ట్ ఉందేమో ఆ పాంప్లెట్లు కూడా మీకు స్క్రోల్ చేస్తాను, వాళ్ళు మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ కూడా అవసరాన్ని బట్టి పెడతాను. ఓకే, చూడండి. ఇప్పుడు ఈయన ఏం చేయాలి, ఆయన పాస్టర్ కాకపోతే నేను సారీ చెప్తా అని చెప్పాడండి. సో కనుక అతను పాస్టర్ కాదు కాబట్టి లలిత్ గారు నెక్స్ట్ వీడియోలోనే వెంటనే మీరు మల్లికార్జునికి మీరు సారీ చెప్పాలి. ఓకే, నాకు అక్కర్లేదులేండి, మా ఛానల్కి అక్కర్లేదు, కేవలం నేను పాస్టర్ గారని భావించి అతను తిట్టాను, దూషించాను, అతను మంచి పనే చేస్తున్నాడు అని కూడా చెప్పండి మీకు ఇష్టమైతే. సరే, తీసేయండి, సారీ మాత్రం ఖచ్చితంగా మాకు కావాలి, లేదంటే మేము నెంబర్ 2 అని ఒప్పుకోండి. నేను నెంబర్ వన్ అంటే మాత్రం ఇక నుంచి మీరేం నన్ను ఏదో సంస్కారవంతమైన సోపు అన్నారు, ఇక నేను కూడా మీరు ఇక సంస్కారవంతమైన అయస్కాంతమైన ఏదో ఒకటి పెడతాను మీకు కూడా. సో ఒక రెడీగా ఉండండి, లేదా నిజాయితీగా నైతిక విలువలు కలిగి ఆ రీతిగా మీరు చెప్పిన మాట మీద నిలబడి ఇది నేను ప్రూవ్ చేశాను మీకు, కనుక మీరు సారీ చెప్పండి మల్లికార్జునకి. తర్వాత మల్లికార్జున జోలికి ఎవరు వెళ్ళినా ఊరుకునేది లేదు, ఎలా పిచ్చి పిచ్చి కామెంట్ చేసినా ఊరుకునేది లేదు. మల్లికార్జున కాదండి, ఏ పాస్టర్ గారి జోలికి వచ్చినా ఊరుకునేదే లేదు, డిసైడెడ్. అందరు వినండి. సో రైట్, కాబట్టి మేమైతే మిమ్మల్ని ప్రేమిస్తాం, ఇది 100% గ్యారంటీ. ఎంత మతోన్మాదులని, ఎంత బూతులు తిట్టినా, ఎన్ని చేసినా ఏసయ్య పక్షాన మిమ్మల్ని మేము ప్రేమిస్తూనే ఉంటాం, ఇది మాత్రం ఎవరు మర్చిపోవాకండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, గాడ్ బ్లెస్ యూ. ఎందరు మన తెలుగు ప్రజలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఓకే అండి, గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్. మీ అందరికీ వందనాలు.